అందరికీ నమస్కారం. నా పేరు ఫైజు నిషా, చెరుమంద్రపల్లి గ్రామము, చిన్నగొట్టుగల్ల మండలము, చిత్తూరు జిల్లా. అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణకుమారి. అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరి. అందరికీ నమస్కారం. నా పేరు ఉషారాణి. సరేమ్మా, వేప చెక్క వావిలాకు ద్రావణం తయారు చేసుకోవాలనుకున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దామా. సరేమ్మా. వావిలాకు 2 కేజీలు, వేప చెక్క 2 కేజీలు, 10 లీటర్ల ఆవు మూత్రము, 100 లీటర్ల నీరు, మురగబెట్టడానికి 1 కుండ, 100 గ్రాముల సర్ఫు. ముందుగా మనం ఏం చేయాలంటే, వావిలాకు వేప చెక్క తీసుకున్నాం కదా 2 కిలోలు, ఆ రెండింటిని మెత్తగా దంచుకోవాలి. సరే అమ్మా, వేప చెక్కని వావిల్లాకుని ఇప్పుడు దంచుకున్నాం కదా, దాన్ని ఏం చేయాలి? సరే, వావిల్లాకుని వేప చెక్కని దంచుకున్నాం కదా, ఈ కుండలోకి 10 లీటర్ల ఆవుమూత్రం పోసి వేప చెక్క పొడిని వావిలాకు ముద్దను వేసి కర్రతో బాగా కలియబెట్టాలి. ఏం చేస్తున్నారమ్మా మీరు? మేము వేప చెక్క వావిల్లాకు ద్రావణం తయారు చేస్తున్నామమ్మా. ఇందులో అన్ని వేసి బాగా కర్రతో కలియబెట్టినాం కదా, దీనికి ఒక పల్చటి గుడ్డ తీసుకొని మూతి బాగా కట్టేసి, కట్టేసిన తర్వాత ఒక చిన్న గుంత తవ్వి ఆ గుంతలో కుండ మూతి మునిగే వరకు ముడిచిపెట్టి దాన్ని 8 రోజుల పాటు మురగబెట్టాలి. సరేనమ్మా, 8 రోజులు మురగబెట్టాలా? అవునమ్మా, 8 రోజుల నుండి 10 రోజుల వరకు దీన్ని బాగా మురగబెట్టాలి. సరే అమ్మా, ఇప్పుడు కుండని గుంతలో పూడ్చి పెట్టేశాం కదా, మీరందరూ 8 రోజుల తర్వాత వస్తే దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేను మీకు చెప్తా. సరే అమ్మా, మనం ద్రావణం తయారు చేసుకున్నాం కదా, 8 రోజులు మురగబెట్టాలన్నావు కదా, ఇప్పుడు 8 రోజులు అయింది కదా, ఏం చేయాలి ఇప్పుడు చెప్పమ్మా. సరే అమ్మా, 8 రోజుల తర్వాత ద్రావణం తయారైంది, దాన్ని ఇప్పుడు ముడిచిపెట్టాం కదా, దాన్ని కుండని పైకి తీసి పరిచిన గుడ్డతో వాటర్ పోసుకోవాలి. Thank you.
సరే అమ్మా, ఇప్పుడు ద్రావణాన్ని వడపోస్తున్నావు కదా, ఇప్పుడు పంటలకు పిచ్చిగా చేసుకోవచ్చు. అది ఎంత వాడుకోవాలో ఎంత చేయాలమ్మా? ఇప్పుడు 4 లీటర్ల ద్రావణం తీసుకుని 100 లీటర్ల నీళ్ళల్లో కలిపి 1 ఎకరానికి పిచ్చికారి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్రావణం తయారు చేసుకున్నాం కదా, దీన్ని పంటలపై ఏ తెగులకు ఉపయోగపడుతుందమ్మా? ఇది వరిలో వచ్చే తెల్ల చీడకు మరియు బూజు తెగులు, ఆకుమచ్చ తెగులకు ఉపయోగించుకోవచ్చు. అది వరి ఒకటేనమ్మా, ఇంకేదైనా వాడచ్చు? వరిలో మాత్రమే కాదు, అన్ని కూరగాయ పంటల పైన వచ్చే బూజు తెగులకు, ఆకుమచ్చ తెగులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ద్రావణం ఎన్ని రోజులు నిల్వ ఉంటుందమ్మా? ఈ ద్రావణం 3 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చమ్మా. అక్క మీరు ఏ పంట వేసినారు అక్క? చిరికేసినామమ్మా, కూరగాయలు వేసినామమ్మా. మీరక్క? చిరిక వేసినాము. మేము వేరుశనగ వేసినాము, మిరప వేసినామమ్మా. వరి, మిరప, మిరప, వేరుశనగ, వరి ఇలాంటి పంటలన్నీ ఇంటికి వేసుకున్నాం అంటున్నారు. ఇలాంటి పంటలన్నింటికి వచ్చే తెగుళ్ల నివారణ కొరకు మన ఎన్పిఎం పద్ధతిలో కషాయాలు, ద్రావణాలు తయారు చేసి పిచికారి చేసుకుంటే తక్కువ ఖర్చుతో తెగుళ్లను నివారించుకోవచ్చు. మనం ద్రావణం తయారు చేసుకున్నాం కదా, దాంట్లో చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయి కదమ్మా? అవేం కాదమ్మా, చిన్న చిన్న పురుగులు బాగా మురిగింది కదా ద్రావణం, అందువల్ల చిన్న చిన్న పురుగులు అనేటివి వచ్చినాయి. దాన్ని వడపోసుకొని పంటలకు వాడుకోవచ్చు. సరేమ్మా. ఇది కా పరిస్థితి, ఈ పంట అంతా బూజు తెగులు, ఆకుమచ్చ తెగులు ఉంది. మనం ఇప్పుడు తయారు చేసుకున్న ద్రావణం ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీనికి వాడుకోవచ్చా? వాడుకుంటే సరిపోతుంది, బూజు తెగులు, ఆకు తెగులు బాగా నివారిస్తుంది. తెచ్చి వాడదాం. సరే, ఎన్పిఎం పద్ధతి గురించి, ఉపయోగాల గురించి చెప్పారు కదా మాకు. ఇంకా మేము పండించే పంటలన్నిటికీ ఎన్పిఎం పద్ధతి ద్వారానే కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకొని పంటలకు పిచికారీ చేసుకుంటామమ్మా. సరే అమ్మా, వేప చెక్క వావిల్లాకు ద్రావణం తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా.